యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రజాకూటమి ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్న మేడ్చల్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులు అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. ఈ సభకు ఎన్నో విశేషాలు ఉండటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం మొట్టమొదటిసారిగా సోనియా తెలంగాణకు వస్తుండడం, తాజాగా ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లకపోయినా తెలంగాణకు మాత్రమే రావడం ఆసక్తికరంగా మారింది. సుదీర్ఘ కాలం తర్వాత ఆమె రాష్ట్రానికి రానుండటం, బహిరంగ సభలో సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొంటూ ఉండటం మరో విశేషం. ఇక ఈ మేరకు గాంధీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ నియోజకవర్గంలో కేఎల్ఆర్ వెంచర్ ప్రాంగణంలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల్ని కలవడానికి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 52 నెలలలో తెలంగాణలో జరిగిన పరిణామాలు, ప్రజలకు జరిగిన అన్యాయం, చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలనలో లోపాలను, అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారుల కుటుంబాలను, నిరుద్యోగ యువతను, విద్యార్థులను, ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకున్న 4,500 మంది రైతులను, రిజర్వేషన్ల పేరు మీద గిరిజనులను, మైనారిటీలను, మంత్రివర్గంలో కనీస గౌరవం, కనీస ప్రాతినిధ్యం మహిళలకు ఇవ్వకపోవడం, ఇలా ఎన్నో వైఫల్యాల నేపథ్యంలో ప్రజలకు ఒక భరోసా, విశ్వాసాన్ని